బిజినెస్ భారంగా మారిపోయిందా బిజినెస్ నేర్చుకుని నష్టాల నుంచి లాభాలకి బిజినెస్ తీసుకెళ్లాలనుకుంటున్నారా మీకోసమే గ్రో యువర్ బిజినెస్ అని త్రీ అవర్స్ ఆన్లైన్ వర్క్ షాప్ త్రీ థౌజండ్ రూపీస్ కేవలం రూపీస్ ఆర్గనైజ్ మీరు మీ బిజినెస్ లో గ్రో అవ్వాలనుకుంటున్నారా అయితే వెంటనే డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ లింక్ పై క్లిక్ చేయండి విజయ్ ఆంటోని కుమార్తె మీరా మరణించిన తర్వాత తొలిసారిగా స్పందించారు తన కుమార్తెను పోగొట్టుకుని పుట్టడు దుఃఖంలో ఉన్న విజయ్ ఆంటోనీ కూతురితో పాటు తాను కూడా చనిపోయానంటూ ఎమోషనల్ అయ్యారు తన పెద్ద కుమార్తె మీరా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే ఇంటర్మీడియట్ చదువుతున్న మీరా ఒత్తిడి తట్టుకోలేకే ఉరివేసుకున్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు అయితే మీరా మృతితో విజయ్ ఆంటోని తీవ్ర విషాదంలో కూరుకుపోయారు తన కూతురు మీర ఆత్మహత్య చేసుకున్న తర్వాత సంగీత దర్శకుడు నటుడు విజయ్ ఆంటోనీ తొలిసారి స్పందించారు ఎక్స్ వేదికగా ఎమోషనల్ నోట్ పోస్ట్ చేశారు తన కూతురు కులం మతం డబ్బు విద్వేషాలు లేని ప్రశాంతమైన లోకానికి వెళ్లిపోయిందని పేర్కొన్నారు తన కూతురుతో పాటు తాను కూడా చనిపోయానంటూ భావోద్వేగ సందేశాన్ని ఇచ్చారు నా కూతురు మీరాకు ప్రేమ చాలా ఎక్కువ ధైర్యవంతురాలు ఈ ప్రపంచం కంటే మెరుగైన ప్రశాంతమైన ప్రదేశానికి ఆమె ఇప్పుడు వెళ్ళిపోయింది ఆమె నాతో మాట్లాడుతోంది ఆమెతో పాటు నేను కూడా చనిపోయాను నేను ఇప్పుడు ఆమెతో సమయం గడపడం ప్రారంభించాను నేను చేయబోయే మంచి పనులన్నీ ఆమె పేరు మీదనే ప్రారంభిస్తాను అని విజయ్ పేర్కొన్నారు ఈ తమిళ నోట్ను చదివిన విజయ్ కు ధైర్యం చెబుతున్నారు గుండె బరువెక్కిందంటూ కామెంట్లు చేస్తున్నారు విజయ్ ఆంటోనీ ఫాతిమా దంపతులకు ఇద్దరు కుమార్తెలు చెన్నైలోని అల్వార్పేట్ డీడీకే రోడ్లోని ఇంట్లో కుటుంబంతో కలిసి ఆయన నివసిస్తున్నారు పెద్ద కూతురు పేరు మీరా చిన్న కూతురు పేరు లారా ఆత్మహత్య చేసుకున్నది పెద్ద కుమార్తె మీరా ఈమె ఓ ప్రైవేట్ పాఠశాలలో పన్నెండవ తరగతి చదువుతూ ఉండేది అయితే ఈ నెల పంతొమ్మిదవ తేదీన తెల్లవారుజామున ఇంట్లో ఎవరూ లేని సమయంలో మీరా తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఉరికి వేలాడుతున్న మీరాను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను హాస్పిటల్కు తరలించారు ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు దీంతో విజయ్ ఆంటోనీతో పాటు ఆయన కుటుంబం విషాదంలో కోరుకుపోయింది తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా విజయ్ ఆంటోనీని ఓదార్చారు మీరా భౌతికకాయానికి నివాళులు అర్పించి విజయ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు అదే రోజు చెన్నైలోని కిలిపాకంలోని వాటికలో మీరా మృతదేహాన్ని ఖననం చేశారు తేనాంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఒత్తిడి కారణంగానే మీరా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని చెబుతున్నారు